మేడసాని గరికపాటి మాడుగుల వంటి సరస్వతీ పుత్రుల రక్షణ ఉన్నప్పటికీ తెలుగు తల్లి మనుగడ కోసం పోరాడుతోంది. అసలు భవిష్యత్తు కలుగుతోంది. పై పంక్తులపై స్వర్గంలో అష్టదిగ్గజాలు కొలువు తీరిన రాయల వారి సభలో తెలుగు తల్లి యశస్సు దిశ మరియు దశ భూత వర్తమాన మరియు భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది తెనాలి వికట కవి తెనాలి రామకృష్ణ పద్యం చెప్తే ఎలా ఉంటుందో పామరులకు అర్థమయ్యేటట్టు మీకు ఇష్టమైన ఛందస్సులో చెప్పండి. తెనాలి రామకృష్ణ కవి కృష్ణదేవరాయ కురుడు అర్థం కవిత్వం చెప్తే పామరులకు అర్థం కాదండి, ఆయన బయట ఎక్కడా చెప్తే మాత్రం అర్థం అవుతుంది. కృష్ణదేవరాయ కురుడు చెప్పారంటే అష్టగజాలతో పోటీ పడాలి కాబట్టి ఆయన నారికేళ్ల పాకంలోనే కవిత్వం చెప్తాడు. అది స్వర్గం బంధున అష్టదిగ్గజ కవి సంక్రాంతి శ్రీ కృష్ణరాణ్ నిర్గచ్చ పటువాక్ చమత్కృతుల వర్ణింపంగా వర్ణింపంగా వాగ్దేవియే వాగ్దేవియే గీర్ గాంధర్వ మనోజ్ఞయానముల సంకీర్ణాత్మయై అచ్చటన్ స్వర్గస్ఫూర్తి రహించుచుండును సుధా సౌహార్దములు నింపుచున్. కృష్ణదేవరాయల వారి కొడుకులో తెనాలి రామకృష్ణ కవి ఉంటే ఈ విధంగా కవిత్వం చెప్తాడు ఆయన. ఆయన సామాజిక ధోరణి అలా ఉంటుంది, ఆయనకి ఆ పదభూయిష్ట శయ్య అలా సాగిపోతుంది. ఇంకా ప్రజల్లో కవిత్వం చెప్తే చాటువులు చెప్తాడు ఆయన, చమత్కారాలు చెప్తాడు. మంచి ప్రశ్నలు గారు, సుబ్బయ్య గారు బాగుంది.